ఏంట్రా అంత సీరియస్ గా వస్తున్నా అవును లోపల ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు పెళ్లి గురించి పేరెంటల్ గురించి అయినా ఉద్యోగానికి పెళ్లి సంబంధానికి సంబంధం ఏంట్రా చిచి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నకి హద్దు బద్దు లేకుండా పోయింది డామ్ ఇట్ మోహన్ మోహన్ రేడి నీ వచ్చరకు బయట వెయిట్ చేయరా నమస్కారం సార్ నమస్కారం ఆ వెళ్ళే క్యాండిడేట్ నేను అడిగా ఇంటర్వ్యూలో ఏ టాపిక్ గురించి అడుగుతున్నారని ఏం చెప్పాడు చలగా కొండలో నీళ్ళెందుకు చల్లగా ఉంటాయి బికాజ్ ఆఫ్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మా కంపెనీలో మేము తయారు చేసే ప్రొడక్ట్ ఏంటి మిల్క్ పౌడర్ వెరీ గుడ్ ఇప్పుడు పక్షికి కొండకి మేము తయారు చేసే మిల్క్ పౌడర్ కి ఏమైనా సంబంధం ఉందంటావా లేదండి మరి నా వ్యాపారానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటం వల్ల ఏమిటి ప్రయోజనం నా దగ్గర పనిచేసే మనిషికి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ మనిషి కాదు నాకు కావాల్సింది క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికే ఈ ఉద్యోగం బై ది బై సంపాదన రాదు ఆ సంపాదన నాకు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది అనుకో పెళ్లి చేసుకుంటావా చేసుకుంటా సార్ పెళ్ళైన తర్వాత ఉద్యోగానికి విలువిస్తావా భార్యకి విలువిస్తావా సార్ ప్రతి వ్యక్తికి జీవితంలో ఇద్దరు భార్యలు ఉంటారు వాట్ అవును సార్ కట్టుకున్న పెళ్ళాం ఓ భార్య అయితే మనం చేసే వృత్తి మరో భార్య నువ్వే భార్యకు విలువిస్తావు ఎప్పుడు ఏ భార్యదారు ఉంటే ఆ భార్యకు విలువిస్తాను ఎలా సింపుల్ సార్ ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకు విలువిస్తాను ఆఫీసులో ఉంటే చేసే పనికి విలువిస్తాను ఎవరైతే భార్యకి ఇచ్చినంత విలువ చేసే వృత్తికి ఇస్తాడో అతను జీవితంలో తప్పకుండా పైకి వస్తాడు వెరీ గుడ్ బై బాయ్ చదువులో నీ తెలివితేటలని నీ సర్టిఫికెట్లు చెప్తున్నాయి నీ సమాధానాలు నీ వ్యక్తిత్వాన్ని చెప్తున్నాయి నాకు కావాల్సిన రెండు లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి కనుక ఈ రోజు నుంచే ఒక భార్య నిన్ను వరించినట్టే అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు ఎండి గారికి థ్యాంక్ యూ సార్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్